బయ్యవరంలో జగనన్న సురక్ష కార్యక్రమం సంక్షేమ పథకాలు అందుకోవడంలో పేదలకున్న సమస్యలు తీర్చేందుకే జగనన్న సురక్ష కార్యక్రమం చేపట్టినట్టు పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరు శంకర్రావు క్రోసూరు మండలం బయ్యవరంలో జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన శిబిరంలో అధికారులతో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. బయ్యవరంలో లబ్ధాలకు 157 సమస్యలను గుర్తించారు. వాటిని వీలైనంత త్వరలో పరిష్కరించి లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందేలా చూడాలని అధికారులకు సూచించారు. మరి గత ప్రభుత్వంలో కనుక చూసినట్లయితే మరి కేవలము మరి జనము కమిటీలను పెట్టి చేకూర్చడం జరిగింది. అలాగే ఇంకా ఏదన్నా మన జగనన్న సురక్ష అనే పథకం మనందరి సమస్యలను తీర్చడానికి ఇది ఒక గొప్ప అవకాశం. ఏదన్నా ఒకటే అలా మర్చిపోయినా కూడా గ్రామంలో ఇంకా జల్లెడ పట్టి అందరికీ సంక్షేమ కార్యక్రమాలు ఇంకా ఏమైనా సర్టిఫికేట్ రాకపోతే మీరు ఇబ్బంది పడకుండా మండల ఆఫీస్కో కలెక్టర్ ఆఫీస్కో వెళ్లకుండా మన గ్రామంలోనే అధికారులు మీ ఇంటికి వచ్చి మీకు సమస్యలన్నీ తీర్చడానికి ఒక గొప్ప పథకం ఇది. మరి ఈ పథకం భారతదేశంలో ఎక్కడా కూడా లేదు. ఇది మన ఆంధ్రప్రదేశ్ మన గ్రామంలోనే ఎవరి గ్రామంలో ఆ గ్రామంలో అధికారులు మరి పార్టీ నాయకులు కలిసి వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికి తిరిగి ఏ సమస్యలు ఉన్నాయో రాసుకొని ఆ సమస్యలన్నీ కూడా మీకు తీర్చడానికి ఒక గొప్ప కార్యక్రమం జగనన్న సురక్ష అనే ఈ కార్యక్రమం. మరి గతంలో ఏ ప్రభుత్వం అయినా సరే మీ ఇంటికి వచ్చి మీకు ఈ సమస్య ఉంది ఇది తీరుతాం అని ఎప్పుడైనా చెప్పారా? మనం పంచాయతీ ఆఫీస్కో లేకపోతే మండల ఆఫీస్కో ఆర్డీ ఆఫీస్కో కలెక్టర్ ఆఫీస్కో అయ్యేది కాదు. నెలల తరబడి లంచాలు ఇచ్చినా కూడా అవ్వన పరిస్థితి. మీరు ఒక్కొక్క పథకానికో లేకపోతే ఏదైనా రావాలన్నా కూడా డబ్బులు ఇచ్చి ఆ పని చేయించుకునే పరిస్థితి. కానీ ఈ రోజున రూపాయి లంచం ఎవరు ఒక హెల్త్ సెంటర్ మనకు ఇంకా మనం అర్హత ఉంది. మరి ఏదైనా మనకి చిన్న చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్